ఏమైంది? ఏం లేదు. ఏమైందో చెప్పు. పింకీని ఈరోజు స్కూల్ నుంచి పంపించేశారు. ఎందుకు? స్కూల్ ఫీజు కట్టలేదని. 2 రోజుల్లో స్కూల్ ఫీజు కట్టకపోతే ఇంకా రావద్దన్నారు. రెండు రోజుల్లో కట్టేస్తాలే, లైట్ తీసుకో. సుధా, అయ్యిందా? వస్తున్నా, తొందరగా ఇవ్వు. ఏంటి, పింకీ స్కూల్కి పోలేదా? నేనే పంపించలేదు. ఎందుకు? స్కూల్ ఫీజు కట్టలేదు, వద్దన్నారు. పింకీ, ఏం చేస్తున్నావు? చాక్లెటా? సరే, సాయంత్రం వచ్చేప్పుడు తీసుకొస్తా. బాయ్ పింకీ. బాయ్ రా సుధా. బాయ్. బాయ్ పింకీ. పొద్దు పొద్దున వీడింటారు బాబు. ఏ ఆనంద్, ఆనంద్. అరే హాయ్ సార్. హలో, హౌ ఆర్ యూ? అవన్నీ నాకు చెప్పక ఆనంద్, ముందు రెంట్ ఎప్పుడు ఇస్తావు చెప్పు నాకు. సార్, ఒక 2 డేస్లో ఇచ్చేస్తాను సార్. 2 డేస్లో కన్ఫర్మ్. 2 డేసా? 2 డేస్ అని చెప్పి 2 మంత్స్ అయిపోయింది. అసలు నువ్వు నీ మాట పైన నిలబడతావా? సార్, మీరైనా అర్థం చేసుకోండి సార్. అది అవన్నీ నాకు అవసరం లేదు. 2 డేస్లో నేను నీ దగ్గరికి వస్తాను. నా డబ్బులు నా చేతిలో పెట్టకపోతే నా ఇల్లు నాకు ఇచ్చేయాలి, ఖాళీ చేయాలి. సార్, మీరైనా మంచిగా. అర్థమైందా సార్? ఉంటా. Mr. Anand, what is this? You're way behind your target, sir, man. God, sir. I don't want to listen to your bloody excuses. Get on the work. This is your last chance, I'm saying, okay? హలో. అన్నయ్య. చెప్పరా అన్నయ్య. అది ఒక 10,000 కావాలన్నయ్య. మళ్ళీ 10,000? ఎందుకురా? అది పింకీ వాళ్ళ ఫీజు కట్టాలి. ఏందంటే ఈసారి కొంచెం టార్గెట్ కూడా కాలేదన్నయ్య. నా వల్ల కాదురా, మీ వదినకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? లాస్ట్ టైం ఇచ్చిన డబ్బులు ఇంకా ఇవ్వలేదు అన్న. నేను చిట్టి అయినా లేపేస్తా అన్న. నేను లేదురా, నా వల్ల కాదు, సారీ అన్న. ప్లీజ్ స్కూల్ ఫీజు, హౌస్ రెంట్, ఆఫీస్లో టార్గెట్, అన్ని ప్రాబ్లమ్స్ ఒకేసారి వచ్చాయి. ప్రాబ్లం లేనిది ఎప్పుడని. అయినా మధ్యతరగతి వాడు అంటేనే ప్రాబ్లమ్స్. మధ్యతరగతి వాడు అంటే మనుషులకే కాదు, మిషన్లకు కూడా చులకనే. మనశ్శాంతి కోసం మందు తాగాలంటే కూడా 100 సార్లు ఆలోచించాలి. ఛా, ఏం బతుకురా మంది. నాలాంటి వాడి వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఐ యామ్ ఎ ఫెయిల్యూర్. సారీ సుధా. హలో. ఏమైందండి? ఎందుకు ఇంత లేట్? ఏం లేదు. ఏమండి?
ఏమైందండి? ఏం లేదు. డబ్బులు ఇంకా అడ్జస్ట్ అవ్వలేదా? అయిపోతుంది రెండు రోజుల్లో. ఇవాళ కేబుల్ వాడు వచ్చాడు, డబ్బులు కట్టలేదని డిష్ తీసుకెళ్ళిపోయాడు. అలాగే పాప స్కూల్ ఫీజు కూడా ఇంకా కట్టలేదు. నాన్న హాస్పిటల్ ఫీజు కూడా, అలాగే కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, రెంట్ కూడా కట్టాలి ఇంకా.